Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలయ్యతో పవన్ వైసీపీ నుంచి పంచ్ పడింది. ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 లేటెస్ట్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైంది. పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ ఇది. పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇందులో సందడి చేయడమే దీనికి కారణం. ఎపిసోడ్ షూటింగ్ కూడా ఆరంభమైంది. గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారమవుతుంది ఈ టాక్ షో సెకండ్ సీజన్. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో ఆరంభమైంది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ దీనికి హాజరయ్యారు. ఇంతకుముందు ఎపిసోడ్లో ప్రభాస్, గోపీచంద్ తళుక్కున మెరిశారు. ఆ ఎపిసోడ్ ప్రోమోస్ విడుదలయ్యాయి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఈ టాక్ షోకు హాజరు కానున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ ఆరంభమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ 2 కోసం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఓ ఎపిసోడ్లో ఆయన త్రివిక్రమ్తో ఫోన్లో మాట్లాడారు. అన్స్టాపబుల్కు ఎప్పుడు వస్తున్నావంటూ ప్రశ్నించారు. మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తా అంటూ త్రివిక్రమ్ బదులిచ్చారు. ఎవరితో రావాలో తెలుసు కదా అంటూ పవన్ కళ్యాణ్ గురించి బాలకృష్ణ ప్రస్తావించారు. ఆ ఎపిసోడ్తో పవన్ కళ్యాణ్ ఈ షోలో పాల్గొనబోతున్నారనే హింట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లోజ్ ఫ్రెండ్ కావడమే దీనికి కారణం. పవన్ కళ్యాణ్ అలా ఈ అన్స్టాపబుల్ 2 షోలో పాల్గొన్నారో లేదో ఇలా విమర్శల పంచ్ పడింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దీనికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్పై ఘాటు విమర్శలు సంధించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నిర్వహించిన షోలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపలేదని, ఇప్పుడు బాలయ్య బాబు కోసం జమ్మగట్టారని ఎద్దేవా చేశారు. రక్త సంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా అంటూ అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్కు చురకలంటించారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు కూడా పవన్ కళ్యాణ్పై విమర్శలు సంధిస్తున్నారు. ఇదివరకు కాపు సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన నందమూరి బాలకృష్ణపై ఇదే పవన్ కళ్యాణ్ బహిరంగంగా విమర్శించారని, ఇప్పుడు అవన్నీ మరచి బాలకృష్ణ ముందు చేతులు కట్టుకుని నిల్చున్నాడంటూ విమర్శిస్తున్నారు.